हाई फोक्स अंदर की नमस्ते इप्पुडु मनं मैथ्स टू बी रेगुलर टीएस तेलंगाना क्वेश्चन पेपर नी डिस्कस चेद्दां डिस्कस अंटे एं लेदु क्वेश्चन पेपर आगमगम वच्चिंदी आ क्वेश्चन पेपर नी मीरु नेक्स्ट टाइम टैकिल ओकवेळ मीरु मंचिगा राशुंटे प्लस ओकवेळ सप्ली गानी एमैना बै मिस्टेक ला रास्ते इट नेक्स्ट टाइम की प्रिपेर अवाले कदा अंदुके ई वीडियो ओकवेळ ई वीडियो नच्चिते सब्सक्राइब चेयि सरेना इक्कड मनं चूसुकुन्नट्लयिते फस्ट सेक्शन सी डिस्कस चेद्दां दाकंटे मुझे मनमेम नारायण पीडीएफ इंका एलएमआर की प्रिफरेंस टू बी क्वेश्चन पेपर मन की काक खाली कॉन्सेप्ट्स वे मंच रासेट तैयार अंते अंदक एग्जांपल 21st वन एमचि वन बाय फाइव प्लस फोर कॉस टू एक्स डीएक्स అవునా ఇది మన టెక్స్ట్ బుక్ లో చూస్తే ఏడు ఉండదు ప్రాబ్లం ఈడ cos 2x ప్లస్ లో cos x అని ఉంటది ప్రొసీజర్ మొత్తం సేమే కానీ సబ్స్టిట్యూషన్ మారుతది cos x ఉన్నప్పుడు ఏం తీసుకున్నాం ఈడ x ఉంటే x ల సగం x / 2 తీసుకుంటాం ఈక్వల్స్ టు t ఈడ ఏం తీసుకోవాలి ఈడ 2x ఉంది కదా 2x ల సగం ఎంత x కదా సో tan x ఈక్వల్స్ టు t అని తీసుకోవాలి प्रोसीजर मोत्तम फॉलो अयिपोते मनकु आंसर वच्चेस्तदि इदि जस्ट 4 मार्क्स क्वेश्चन काकपोते बाय मिस्टेक ला 7 मार्क्स इच्चेसिंदु अंदुके कोंचेम ट्विस्ट चेसि इच्चिंदु काक तर्वात 22nd वन एम इच्चिंदु इंटीग्रल ऑफ 1 बाय x इंटू x प्लस 1 इंटू x प्लस 2 ఇడ ఇంటిగ్రేషన్ తీసాలే ఫస్ట్ మనము ఇడ 1 బై x ఇంటూ x ప్లస్ 1 x ప్లస్ 2 ఇచ్చిన కదా ఇది ఎట్లా సాల్వ్ చేసుకోవాలంటే పార్షియల్ ఫ్రాక్షన్ లెక్క సాల్వ్ చేసుకోవాలి అన్న పార్షియల్ ఫ్రాక్షన్ అంటే 2a గాన్నా అది 2b లేందుకు వచ్చిందని కొందరు అంటారు మ్యాథ్స్ 7వ 8వ క్లాస్ చదువుకున్న ఫార్ములా ఇప్పుడు వాడతలేమా అట్లానే ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఇంటర్లింక్ ఉంటది ఇంకా మీరు నెక్స్ట్ బిటెక్ గాని డిగ్రీ అని వైర్ అనుకో ఈ ఇంటిగ్రేషన్ లో డిఫరెన్షియేషన్ అడ్వాన్స్ లెవెల్ ఉంటది సరేనా అయిపోయింది దీని పార్షియల్ ఫ్రాక్షన్ లెక్క సాల్వ్ చేసి లాస్ట్ ఒక ఆన్సర్ వచ్చేదాకా చేసుకుంటూ పోతాం అయిపోతది ఇది ఇది కాన్సెప్ట్ వచ్చిన వాళ్ళు చేసి ఉంటారు ఒకవేళ మీరు కానీ బై మిస్టేక్ లో బట్టి కొట్టుంటే ఇవి చేయలేకపోయి ఉంటారు సరేనా అందుకే మ్యాథ్స్ లో ఎప్పుడైనా కాన్సెప్ట్స్ నేర్చుకో ఇప్పుడు ఇంకోటి ఏంది 23rd క్వశ్చన్ ఇది 95% ఆఫ్ ద స్టూడెంట్స్ మీరు ట్రై చేసినారు ఆన్సర్ వచ్చింది కాకపోతే ఆన్సర్ తప్పు ఒకవేళ ఇప్పుడు నేను చెప్పే సబ్స్టిట్యూషన్ తీసుకొని మీకు వచ్చింది అనుకో అది కరెక్ట్ అనుకోండి ఈ క్వశ్చన్ నాకే 23rd ఇది కాదు 24th సారీ लास्ट डिफरेंशियल इक्वेशन एक्स स्क्वायर प्लस वाई स्क्वायर इनटू डी वाई टू एक्स वाई डी एक्स इड़ा मन की नॉर्मल गा एलएमआर ला तीसुकुंटे इड़ा डी एक्स उंटदी इड़ा डी वाई उंटदी सो अप्पुडु मनम एम चेसुकोवाले डी वाई बाय डी एक्स रासुकोवाले वाई ईक्वल्स टू वी एक्स एप्पुडु गी डी एक्स लो डी वाई लो उन्नप्पुडु చేసినప్పుడు ఏమొస్తుంది అంటే dy / dx అంటే ఏమొస్తుంది అంటే x² + y² / 2xy వస్తుంది ఇట్లా వచ్చినప్పుడు ఈ సబ్స్టిట్యూషన్ తీసుకుంటావు కాకపోతే ఇది ఏమొస్తుంది ఉల్టా వచ్చేస్తుంది కదా మనకి న్యూమరేటర్ లో రెండు టర్మ్ లు డినామినేటర్ లో ఒక టర్మ్ ఉండేటట్టు చూసుకోవాలి సో ఈ సబ్స్టిట్యూషన్ తీసుకొని చేసినోళ్ళ 99% తప్పే అవుతది బట్ ఎవరైనా ప్రొసీజర్ కి మార్క్స్ చేస్తే ఆడ మనకి 7 వాడే కాడ 3 అయినా 4 అయినా వాడొచ్చు లేకపోతే ఎవరైనా సైకల్ కరెక్షన్ చేసిరు అనుకో మొత్తమే వడేయగా సో ఈ ప్రాబ్లం కి సబ్స్టిట్యూషన్ ఏం తీసుకోవాలంటే ఇడ y vx తీసుకున్నాం కదా x vy ఈ ప్రాబ్లం సాల్వ్ చేయనికనే నాకి దిమాగ్ ఖరాబ్ అయ్యింది సో ఎట్ లాస్ట్ ప్రొసీజర్ ఫాలో అయినా నాకు డిటెక్ట్ చేసింది ఈ సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం ఇది కాకపోతే ఇది ఎప్పుడు తీసుకుంటాం నేను సమ్మ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో తీసుకుంటాం ఈ ప్రాబ్లం ఇసండి ప్రాబ్లం లో ఫస్ట్ ఇయర్ లో ఇట్లా ఉంటుంది ఇంటర్ లోనేమో y vx కానీ అయిపోతాం దాని అడ్వాన్స్ ఇది మీ మీ మెటీరియల్ లగిట ఇసండి రెండు మూడు ప్రాబ్లం ఉంటాయి కాకపోతే మనం ఎక్కువ మనం దాన్ని దేకం ఎందుకంటే ఎప్పుడు రాలేదు అందుకే కన్సిడర్ చేయలేం అందుకే ఇచ్చిండు కాక ఇక 21, 22, 24 ఇచ్చేసిండు 23rd క్వశ్చన్ ఏంది ప్రొసీజర్ ఫాలో అయితే వచ్చేది ఇది π/3, π/6, π/3 రూట్ సైన్ ఎక్స్ ఇది అయితే జుజుబీ క్వశ్చన్ కాకపోతే ఇక్కడ ప్రతిసారి మనం వాడే ఫార్ములా ఏందంటే ఇంటిగ్రల్ 0 టు a f ఆఫ్ x dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 టు a f ఆఫ్ a - x అని వాడతాం
जीरो मैनस एक्स पै बै सिक्स एम चेयर रि प्लस दिन मैनस इगो इला प्रॉब्लम सोल्यूशन कमेंट सेक्शन पिंग ने प्लान ऑलरेडी 40% ऑफ द प्रॉब्लम्स मैं चैनल आ प्ले लिस्ट ऐडा कावाले कमेंट सेक्शन पिंग सर इध मन के 21, 22, 23, 24 ना फेवरेट इंटीग्रेशन पार्ट इप्ड कमिंग टू द फर्स्ट पार्ट सर्किल्स पैराबोला सिस्टम ऑफ सर्किल्स चूद इक 18th क्वेश्चन वे 19th 20 20 20 अंदर की इंपॉर्टेंट क्वेश्चन पैराबोला अदे वाई सो पैराबोला चलिए 7 मार्क्स ईजी गा दाने मीद 19th क्वेश्चन वे फाइंड द इक्वेशन ऑफ द लेंथ ऑफ द कॉर्ड इधर सिंपल लास्ट इयर क्वेश्चन पेपर मन की लेंथ ऑफ द कॉर्ड अंटे 2√r² माइनस डी स्क्वायर मल्ला डी कनुक्कोवालंटे मोड ऑफ ax1 + by 1 + c डिवाइडेड बाय अंडर रूट ऑफ a² + b² इधी गेस दे इंकोटी सर्किल इक्वेशन विथ 3 पॉइंट्स इधर इंपॉर्टेंट मोस्ट ऑफ देम इंटीग्रेशन आए वाले मूडिट मीद कॉन्सेंट्रेट चेसर सो इवे अनुकुन्नट्टे वच्चिनाय 3 क्वेश्चन्स 21 मार्क्स अनुकुन्ने वच्चिनाय पार्ट 2 दी नेनु कन्सिडर चेयाली एंदुकंटे अदि मोत्तम आगमागम इच्चिंदि कमिंग टू सेक्शन बी एम इच्चिंडु इड मन की 23rd वन वस्ते 16th वन वस्तदि अंटे सेम क्वेश्चन सेम प्रोसीजर मल्ला ई 19th वन वस्ते 4 मार्क्स क्वेश्चन ऑर्थोगोनल क्वेश्चन 11th क्वेश्चन चूड़ 23 19 सेम वाइस वर्सा अंटे सेम फार्मूला सेम प्रोसीजर वाड़ता दान तरवा इंकेंदी ब्रो अंटे 12th वन टीजीए अदे अनुकुन्ना क्वेश्चन मल्ला 13th वन एसेंट्रिसिटी अभी एसेंट्रिसिटी नेनु अंत प्रिफर చేయమన్నలే కాబట్టి ఎలిప్స్ ది లైట్ తీసుకుందాం తర్వాత 14th వన్ ఇట లైట్ తీసుకుందాం 15th లైట్ తీసుకుందాం 16 17 17th వన్ మల్ల అనుకున్న క్వశ్చన్ ఏ వచ్చింది ఏది అంటే dy/dx = xy + y / xy + x ఇదేంది వేరియబుల్ సెపరబుల్ మెథడ్ వేరియబుల్స్ సెపరబుల్ మెథడ్ ఇక వీఎస్ఏక్యూస్ కి వచ్చేసేంది వీఎస్ఏక్యూస్ అన్ని మోస్ట్ ఆఫ్ దెం ఆర్ ఈజీగా వచ్చేనే వీఎస్ఏక్యూస్ వీఎస్ఏక్యూస్ లో ఆ టైం లేదు సో క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్లయితే మనకి ఏంది విఐపి ఇయ్యలేడు ఎల్ఎంఆర్ నుంచి ఇయ్యలేడు ఇంకేంది నారాయణ నుంచి కొన్నే వచ్చేనే ఇయ్యలేడు ఇన్ ద సెన్స్ కొన్నే వచ్చేనే సో సప్లీ లాగిట ఇంకా టఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బట్ మీరు फस्ट प्रिफरेंस रेगुलर क्वेश्चन पेपर की प्रियोरिटी इच्छी प्रॉब्लम बट्टी कोट्टकोरी प्रोसीजर नेर्चुकोरी अंते थैंक्स फॉर वाचिंग।